టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు బీజేపీ నేత బాబు మోహన్. హుజూరాబాద్ లో దళిత బంధు ఆపమని బీజేపీ చెప్పలేదన్నారు. దళిత బంధు అందరికీ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ కోరిందన్నారు. ఆందోళ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఈటల రాజేందర్ దళిత బంధు ఆపించారనే ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను గుండు కొట్టించుకుంటానని, నిరూపించకపోతే క్రాంతి కిరణ్ గుండు కొట్టించుకుంటావా అని సవాల్ విసిరారు. మీ మాయ మాటలు పెరుగుతున్నాయి. విరుగుటకే ప్రజలు ఆగ్రహించిన రోజున అడ్రస్ ఉండదు. కనుక ఈ ఛాలెంజ్ కి నువ్వు నిలబడుతున్నావా లేదా రేపే పత్రిక ముఖంగా చెప్పాలి. నువ్వు రుజువు చేయాలి. నేను గుండు కొట్టుకొని నియోజకవర్గం అంతా తిరుగుతా. నువ్వు నిరూపిస్తే ఈటల రాజేందర్ గారి వల్ల ఈ దళిత బంధు ఆగింది అని కనుక నిరూపిస్తే, అదర్వైజ్ నువ్వు గుండు కొట్టుకొని తిరగాలి. రెడీయా? రాతపూర్వకంగా ఇచ్చుకుందామా? రెడీ. మేము మా ఈటల రాజేందర్ గారు, మా బీజేపీ పార్టీ, మేము లెటర్ ఇచ్చాం. ఏమని? రాష్ట్రం మొత్తం దళిత బంధు ఇవ్వాలి, ఒక్క హుజూరాబాద్ కాదు అని మేము ఇచ్చాం. ఎస్, దీనికి నిలబడతాం. దళిత బంధు ఇవ్వాలి అనే ఇచ్చాం, రాష్ట్రం అంతా ఇవ్వాలనే ఇచ్చాము, హుజూరాబాద్ లో కూడా. అసలు అన్యాయం, దురదృష్టకరం. ఎన్నికలు జరిగే చోట, ఎన్నికలు కూడా వచ్చాక మీరు ఇంటికి 10 లక్షలు పంచుతాము అంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? తెలియదా ఎన్నికల కోడు ఎలా ఉంటుందో? ప్రభుత్వ పరంగా డబ్బులు పంచవచ్చా? 10-15 లక్షలు రుణాలు ఇవ్వచ్చా? దానికి ఎన్నికల కమిషన్ ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చునేమో, మాకు తెలియదే. కానీ ఈటల రాజేంద్ర గారు ఆపాడు. ఈ నీచ రాజకీయం, నికృష్ట రాజకీయం, చేతగాని రాజకీయం, అవస్థవాలని ప్రజల మీద ఉద్ది, ప్రజల్ని పిచ్చోలు చేయటము మీ గవర్నమెంట్కు మీకు అలవాటైపోయింది.